ఆ తర్వాత కాలంలో మళ్ళీ ఎవరో ఒక మెహర్ కుమార్ అనే ఒక వ్యక్తి ఆయన లోకాయుక్తను అప్రోచ్ అవుతారు ఏమని కొంతమంది అధికారులు ఎవరు వాళ్ళు వై కిరణ్ కుమార్ అలా అదేవిధంగా పి పుల్లయ్య అదేవిధంగా ఎన్విఎస్ఎస్ కోటేశ్వరరావు అనేటటువంటి వారు వీరు అశోక్ బాబు గారికి క్లీన్ చిట్ ఇచ్చేశారు అంటే వీళ్ళంతా ఆ రోజున ఎంక్వైరీ చేసినటువంటి టీము వీళ్ళు ఏమీ పరిశీలించకుండా క్లీన్ చిట్ ఇచ్చేశారు వీళ్ళ మీద ఏదో మీరు ఎంక్వైరీ చేయాలని చెప్పి అశోక్ బాబు గారికి క్లీన్ చిట్ క్లీన్ చిట్ ఇచ్చినటువంటి అధికారులపైన లోకాయుక్తులో ఒక కంప్లైంట్ దాఖలు చేస్తారు మెహర్ కుమార్ గారు దాన్ని బేస్ చేసుకుని తర్వాత మళ్ళీ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయటం ఆ తర్వాత ఆశ్చర్యకరంగా గవర్నమెంట్ ఫార్వర్డ్ మెమో డేటెడ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ వన్ విత్ రిగార్డ్స్ టు ఎ న్యూస్ పేపర్ రిపోర్ట్ ఇన్ డెక్కన్ క్రానికల్ ఇట్ వాస్ అలైజ్డ్ ఆన్ ఎయిటీన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ డెక్కన్ క్రానికల్లో ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఒకటి ఏదో ఒక న్యూస్ పేపర్ ఐటమ్ వచ్చిందంట దాన్ని బేస్ చేసుకుని గవర్నమెంట్ ఏదో ఒక మెమో ఇచ్చి దీని అశోక్ బాబు గారికి సంబంధించినటువంటి అంశాలపైన ఎంక్వైరీ చేయమని ఆదేశాలు ఇచ్చిందంట ఆ ఎంక్వైరీ చేస్తున్నటువంటి సందర్భంలోనే ఇంకా కూడా మరింత సమాచారాన్ని సేకరించాలని చెప్పి రెండు మూడు సార్లు మరి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి గవర్నమెంట్ మెమోలు ఇవ్వటం మరి ఎందుకంత ఇంట్రెస్ట్ వాళ్ళకి గవర్నమెంట్కి ఒకసారి డ్రాప్ చేసేసిన తర్వాత మళ్ళీ ఏదో ఒక డెక్కన్ క్రానికల్ పేపర్లు ఏదో వచ్చిందని చెప్పి వీళ్ళు మళ్ళీ ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు ఆదేశించి ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఈ ఎఫ్ఐఆర్లో కానీ ఇది ఎఫ్ఐఆర్ కాపీ అండి ఈ ఎఫ్ఐఆర్ కాపీలో కానీ లేదంటే కంప్లైంట్ ఇచ్చినటువంటి గీతా మాదిరి గారి కంప్లైంట్లో కానీ ఎక్కడైనా ప్రైమాఫేసి ఎవిడెన్స్ ఇదిగో మేము ఈ ఆధారాలు కనుగొన్నాం అశోక్ బాబు గారి తప్పు చేశారని చెప్పడానికి ఇదిగో మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి ప్రైమాఫేసి ఎవిడెన్స్ ఉంది అని ఎక్కడైనా ఒక్క లైన్ అన్న రాశారా దీనిలో ఎక్కడా లేదే మరి ప్రైమాఫేసి ఎవిడెన్స్ ఏమీ లేకుండా మీరు ఇన్ని సెక్షన్లు ఎలా పెట్టేశారు ఇవాళ గీతా మాధురి గారు ఒక ఎంక్వైరీ ఆఫీసర్గా మీరు ఏమి ఎంక్వైరీ చేశారు మేడం మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్లు ఎక్కడ ఒక్క లైన్ కూడా లేదే అశోక్ బాబు గారికి వ్యతిరేకంగా ఆయన ఏదో తప్పు చేశారని నిరూపించడానికి ఇదిగో మేము ఇది కనుగొన్నామని ఎక్కడ ఒక లైన్ ఎందుకు రాలేకపోయారు ఏమీ లేకుండానే మీరు సిబిఐకి ఎలా కంప్లైంట్ చేశారు మీరు చూపించండి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ రిపోర్ట్లో ఎక్కడన్నా ఒక లైన్ అన్నా ఉందా లేదే కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అశోక్ బాబు గారి పైన నమోదు చేసినటువంటి తప్పుడు ఫిర్యాదు ఏదైతే ఉందో ఇది పూర్తిగా కూడా అశోక్ బాబు గారు మరి ఉద్యోగస్తుల పక్షాన గట్టిగా పోరాటం చేస్తున్నారు కాబట్టి వారి గొంతు నొక్కాలన్న ప్రయత్నంలో భాగంగానే ఒక కక్ష సాధింపులో భాగంగానే ఒక తప్పుడు కేసు బనాయించారు ఆ తప్పుడు కేసు కూడా ఆ ఫిర్యాదు ఎఫ్ఐఆర్ కూడా ఎప్పుడు నమోదు చేశారు ఏ రోజైతే ఉద్యోగస్తులు సమ్మె నోటీస్ ఇచ్చారో అదే రోజున అశోక్ బాబు గారి పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది జనవరి ఇరవై నాలుగు అదేవిధంగా నిన్న ఇంకొక పరిణామం కూడా చోటు చేసుకుంది అదేంటంటే జడ్జీలపై దూషణలకు సర్కారీ లింకు డిజిటల్ కార్పొరేషన్లో తేలిన మూలాలు ఇవాళ హైకోర్టు జడ్జీలపైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి సిబిఐ వారు చేపడుతున్నటువంటి విచారణలో భాగంగా కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు దీనికి గవర్నమెంట్తో లింక్ చేసినటువంటి ఆధారాలు ఆధారాలు డిజిటల్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్లో పనిచేసినటువంటి కొంతమంది వ్యక్తులు ఈ జడ్జిలపైన చేసినటువంటి పోస్టింగ్లు వెనక ఉన్నారు ఆ ఐపీ అడ్రస్సెస్ ఏవైతే ఉన్నాయో ఏ ఐపీ అడ్రస్సెస్ నుంచి అయితే ఈ పోస్టింగ్స్ వచ్చాయో అవి కొన్ని డిజిటల్ కార్పొరేషన్కి ఏపీ డిజిటల్ కార్పొరేషన్కి చెందినటువంటి ఐపీ అడ్రసెస్ అని చెప్పి మరి డిజిటల్ కార్పొరేషన్లో పనిచేసేటటువంటి కొంతమంది వ్యక్తులను కూడా కీలకమైన వ్యక్తులను కూడా నేను సిబిఐ విచారం చేసింది అది నిన్న ఉదయం జరిగినటువంటి పరిణామం ఎప్పుడైతే మరి సిబిఐ వాళ్ళు జడ్జీలపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలకు సంబంధించి దర్యాప్తు వేగం పెంచారో ప్రభుత్వానికి లింక్ ఏర్పడే విధంగా కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు కొను కనుగొన్నారో అదే రోజు సాయంత్రం సిఐడి వాళ్ళు రంగంలోకి దిగి అశోక్ బాబు గారిని అరెస్ట్ చేస్తారు రెండు డేట్లు మీరు చూడండి ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి డేట్ ఏమో ఉద్యోగస్తులు సమ్మె నోటీస్ ఇచ్చినటువంటి డేటు అశోక్ బాబు గారిని అరెస్ట్ చేసిన రోజేమో సిబిఐ హైకోర్టు జడ్జెస్ పైన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కీలకమైనటువంటి ఆధారాలు కనుగొని ప్రభుత్వానికి దీని వెనక ప్రభుత్వ పెద్దలు కూడా ఉన్నారన్న విషయం స్పష్టమైన విధంగా కీలకమైనటువంటి ఆధారాలు దొరికినటువంటి సందర్భంలో వారి వే దర్యాప్తు వేగవంతమైనటువంటి సందర్భంలో అదే రోజు ఏ రోజైతే సిబిఐ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లో పనిచేసినటువంటి కీలక కీలకమైనటువంటి వ్యక్తుల యొక్క పాత్ర గురించి ఆధారాలు కనుగొన్నారో వాళ్ళని విచారణ చేసే పరిస్థితి వచ్చిందో అదే రోజు సాయంత్రం తోలుబొమ్మ సిఐడి రంగంలోకి దిగుతుంది అశోక్ బాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తుంది కాబట్టి ఇందాక నేను చెప్పాను కదా దట్ ఈజ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి టైమింగ్ ఆ రకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తేదీకి ఒక టైమింగ్ సమ్మె నోటీస్ టైమింగ్ అరెస్ట్ చేసిన రోజుకేమో సిబిఐ వాళ్ళ టైమింగ్ ఎప్పుడైతే సిబిఐ గవర్నమెంట్ లింక్ ఎస్టాబ్లిష్ చేసిందో హైకోర్టు జడ్జెస్ పైన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి దర్యాప్తులో ఆ రోజు రాత్రి అశోక్ బాబు గారిని బలవంతంగా అరెస్ట్ చేస్తారు సో ఈ టైమింగ్ బట్టే మనం చాలా క్లియర్గా ఇది కక్ష సాధింపులో భాగంగానే జరిగిందన్న విషయాన్ని మనం ధృవీకరించుకోవచ్చు అదేవిధంగా గతంలోనే మరి ఏ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయితే తొమ్మిది పదకొండు రెండు వేల పద్దెనిమిదిన క్లీన్ చిట్ ఇచ్చిందో అశోక్ బాబు గారికి అశోక్ బాబు గారి పైన చేస్తున్నటువంటి ఆధారాలన్నీ ఆరోపణలన్నీ కూడా నిరాధారం అని ఒకసారి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మరి అదే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెందినటువంటి ఒక జాయింట్ కమిషనర్ అడ్డం పెట్టుకుని ఒక కంప్లైంట్ ఆ కంప్లైంట్లో ఎక్కడ ఒక లైన్ కూడా మాకు ఎవిడెన్స్ దొరికిందని ఒక లైన్ కూడా రాయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఈ కంప్లైంట్ని బేస్ చేసుకుని ఎలా సిఐడి వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారో కూడా సమాధానం చెప్పాలి కాబట్టి ఒక తప్పుడు కంప్లైంట్ ఎక్కడ ఒక ఆధారం లేనటువంటి కంప్లైంట్ అదేవిధంగా ఏ రోజు కూడా అశోక్ బాబు గారు నేను ఒక డిగ్రీ హోల్డర్ని అని చెప్పుకోలేదు కనీసం ఆయన ఎలక్షన్ అఫ్డవిట్లో కూడా మీరు చూసినట్లయితే ఆయన ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అనే చెప్పుకున్నారు కానీ ఎక్కడ కూడా డిగ్రీ నాకు ఉందని చెప్పుకోలేదు అదేవిధంగా నాకు ఆయన డిగ్రీ అడ్డం పెట్టుకుని ఏ రకమైనటువంటి పోస్టింగ్ను కూడా పొందలేదండి ఇది కూడా రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి ఆయన నాకు ఆయన డిగ్రీ హోల్డర్ అని చెప్పి ఏ ప్రమోషన్ పొందలేదు ఆయన ఎటువంటి బెనిఫిట్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ పొందలేదు ఆయన సర్వీస్ అంతా కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ బేసిస్ మీద ఆయన సర్వీస్ అంతా నడిచింది ఆయన రిటైర్ అయింది కూడా ఒక అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఒక గానే రిటైర్ అయ్యారు ఆయన ఏదో ఒక జాయింట్ కమిషనరో అడిషనల్ కమిషనరో ఏదో ఒక సుపీరియర్ పోస్ట్లో ఆయన రిటైర్ కాలేదే ఒక నార్మల్ ఏసీటీఓ పోస్ట్లోనే ఆయన రిటైర్ అయ్యారు కాబట్టి అశోక్ బాబు గారు ఏ రోజు కూడా ఎటువంటి తప్పు చేయలేదు ఎటువంటి ఫేక్ సర్టిఫికెట్స్ ఆయన ఎవరికి ప్రొడ్యూస్ చేయలేదు ఎటువంటి ఉద్యోగ బెనిఫిట్ ఆయన పొందలేదు ఎక్కడా కూడా ఎటువంటి రికార్డ్స్ ట్యాంపర్ చేయలేదు ఆ విషయాలను కూడా గతంలోనే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక నివేదిక ద్వారా చెప్పింది ఇవాళ ఈ వ్యవహారం అంతా కూడా కేవలం ప్రతి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ పక్షాన ప్రతినిత్యం అనేక విషయాలపైన ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీ నిలదీస్తున్నారు కాబట్టి మరీ ముఖ్యంగా ఉద్యోగస్తుల అంశాలని గట్టిగా ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఈ పీఆర్సీ ఉద్యమం ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఉషో అశోక్ బాబు గారు గట్టిగా తన గల గళాన్ని ఉద్యోగస్తుల పక్షాన వినిపిస్తున్నారు కాబట్టే కక్ష సాధింపులో భాగంగానే ఈ తప్పుడు కేసు బనాయించారు తప్పుడు సెక్షన్లు బనాయించారు ఫార్టీ వన్ ఏ నోటీస్ తప్పించుకోవడానికి ఫోర్ సెక్షన్ ఫోర్ సిక్స్టీ సెవెన్ లాంటి తప్పుడు సెక్షన్లు కూడా తెర మీదకి తీసుకొచ్చి వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది ఏ రోజైతే సమ్మె నోటీస్ ఇచ్చారో ఆ రోజున ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఏ రోజైతే సిబిఐ వాళ్ళు ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులకు సంబంధించి కొన్ని ఆధారాలు కనుగొన్నారో జడ్జిలపైన అసభ్యకర వ్యాక్ వ్యాఖ్యలకు సంబంధించి అదే రోజు రాత్రి వారిని అరెస్టు చేశారు కాబట్టి ఈ వాస్తవాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి సర్కారు యొక్క కక్ష సాధింపు ఏ స్థాయికి చేరుతుందో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి నుంచి ఎటువంటి నిర్ణయాలు బయటకు వస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని అశోక్ బాబు గారికి ఒక ఉద్యమ నాయకుడిగా సమైక్యాంధ్ర ఉద్యమంలో మనందరం చూసాం అశోక్ బాబు గారి క్యారెక్టర్ ఏంటో అటువంటి నాయకుడికి మనందరం కూడా సంఘీభావంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది తప్పనిసరిగా మేము న్యాయ పోరాటం చేస్తాం అన్ని రకాలైనటువంటి పోరాటాలు అశోక్ బాబు గారి పక్షాన్ని చేస్తాం మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కానివ్వండి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కుటుంబ సభ్యులు అందరూ కూడా అశోక్ బాబు గారికి అండగా నిలబడతాం వి ఆల్ స్టాండ్ విత్ ఆర్ లీడర్ అశోక్ బాబు గారు తప్పనిసరిగా ఆయన కడిగిన ముచ్చల్లాగా ఆయన బయటకు వస్తారు ఈ తప్పుడు కేసుల వల్ల ఆయన వెనకడిగేసే ప్రసక్తే ఉండదు మళ్ళీ ఆయన బయటకు రావటం ఖాయం ఉద్యోగస్తుల పక్షాన ప్రజల పక్షాన పోరాటం చేయటం కూడా ఖాయం అని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను నమస్కారం